राष्ट्र में अत्यधिक आक्वा साग समस्या पै राष्ट्र व्याप्त अन्नी जिला कलेक्टर निरसन द्वारा प्रभुत् जिला आक्वा रैतुल संक्षेम संघ नायक वी रांबाबू కాకినాడలోని మీడియా హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఆక్వా రైతులు మీడియాతో మాట్లాడారు. ఎక్స్‌పోర్టర్స్ సిండికేట్ గా మారి ధరను తగ్గించడమే కాకుండా మేత తయారీదారులు కూడా ధరలను అధికంగా పెంచడం వల్ల తామంతా తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి మాత్రం కొనసాగితే ఆక్వా సాగుకు క్రాప్ హాలిడేను ప్రకటించవలసిన పరిస్థితి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు రాజు సుబ్రహ్మణ్యం, వెంకటకృష్ణరాజు, రాజశేఖర్, రఘు, సతిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆక్వా రంగం అనేటువంటిది పార్టీలకు అతీతంగానే జరుగుతుంది. కానీ ఏ పార్టీ అయితే ఆ పార్టీ మాకు ఫేవర్ చేయాలి కాబట్టి ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాకు కరెంటు బిల్లు విషయంలో మాకు 1 రూపీ 60 పైసకి ఇవ్వగలుగుతున్నారు కాబట్టి ఎంతో కొంత చెరువులపై రైతాంగం ఆతృత చూసే పరిస్థితి వస్తుంది. తర్వాత ఏంటంటే ఇదే పరిస్థితిలో ఉండగా ఈ మధ్యకాలంలో ఫిష్ మార్ట్లు అని చెప్పి లోకల్లో డొమెస్టిక్లో రెయ్యి కూడా అమ్మాలని చెప్పేసి వాళ్ళు ఫ్రెష్ మాటలు పెట్టారు. దానివల్ల కూడా రైతాంగానికి ఉపయోగం. కానీ ఏంటంటే ఇంకోటి రైతు కోనసీమ రైతాంగం కాదు ఆక్వా రైతాంగం కూడా సీఎం గారికి కృతజ్ఞతలు చెప్పుకునే పరిస్థితి ఒకటి ఉంది. మొన్న కరోనా టైంలో మాకు రెయ్య ఏం చేయాలి, చెరువులో ఏం చేయాలి, ఎక్కడ పడేయాలి అన్న పరిస్థితి వచ్చినప్పుడు ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి అనేటువంటిది ఒకటి ధర నిర్ణయించి ఎక్స్పోర్టర్స్ అందరినీ కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్న మెటీరియల్ ఒప్పుడు చేయాలని చెప్పేసి ఉక్కును జారీ చేసి దాని ప్రకారంగా ఒప్పుడు చేసిన పరిస్థితి కూడా ఉంది. దానికి సీఎం గారికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఒక 520 రూపాయలు ఉన్నది, 420 రూపాయలకు వచ్చేస్తున్నాడు. అంటే పన్నుకు వచ్చి 100 రూపాయలు పోయింది. ఇతను ఎక్స్పెక్టేషన్ ఏంటి, 2 డాలర్లు కదా 2 లక్షలు మిగులుతుంది అనుకుంటారు. జనవరిలో పట్టుబడి తీరా వచ్చినప్పటికి 100 రూపాయలు. ఇది వరకు ఏంటంటే వైరస్ ఉండేది, వైరస్ ఉండి టెక్నాలజీ పెరిగి అన్ని పెరిగి ఆ వైరస్ ఎదుర్కొంటారు. కానీ బ్యాక్టీరియల్ డిసీజ్ వస్తాయి. ఈవేళ ఏంటంటే కొంచెం కరోనా టైంలో ఉందండి, మన నాగోష్ణం గారు అయితే, నానిరా గారు అయితే, గుంటూరు రామారావు గారు అయితే డైరెక్ట్ ఏ విషయంలో అయినా సరే మనకు వెళ్ళినప్పుడల్లా కూడా గవర్నమెంట్ సహకరించింది. ఈ సహకారం లేకపోతే ఇంకా ఏమి చేయలేని పరిస్థితి. ప్రతిసారి కూడా స్పందించి నాయకులు మాకు రైతులు, నేను రైతునే, మాకు రైతులకు అన్ని కూడా అండదండగా ఉంటాయి. అంకరానాథం గారు కానీ గవర్నమెంట్ వరకు కూడా తీసుకెళ్ళి అన్ని రకాలుగా చేస్తున్నాము. ఈవేళ ఎలక్ట్రిసిటీ విషయం చెప్పారు, మాకు లభ్యమయ్యేదల్లా రూపాయల పవర్ అదే ఇక్కడ బాగా కాపాడుతుందండి. అలాగే ఇంకా చాలా మండలాల్లో గవర్నమెంట్ వారు చేసుకుంటే దీన్ని నిలబెట్టచ్చు. మీకు డైనే చెప్పాలంటే స్టే మన దేశంలోనే మన ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ఫస్ట్ ఉన్నాం మనం. ఈ రైతు వచ్చినప్పటికి ఇది నెల ఉండే సరుకు కాదు కాబట్టి అదే సడన్ గా డిసీజ్ వస్తే ఒక టైం కూడా గంటల వ్యవధిలోనే దాన్ని ఆర్వెస్ట్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. దానికి వెంటనే మెటీరియల్ తన ఆర్వెస్ట్ చేయాలి కాబట్టి వెంటనే నిజంగా ఏ రేటు వస్తే ఆ రేటు నిజంగా రేటు కూడా కాదు, బండిస్తే చాలు, ఐస్ పంపితే చాలు అనే పరిస్థితి రైతుకు వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకుని ఈవేళ మన ఏపీ ఉందంటే ఏపీకి హయ్యెస్ట్ ఇండస్ట్రీ ఎక్వానే ప్రజెంట్. ఇక మన ఏపీలో ఎక్కువ కోస్టల్ ఏరియా ఉంటాం, ఎక్కువ మంది రైతులు కల్చర్ చేయటం. రైతులు ఇందాక అడిగారు ఎంతమంది ఉంటారని, రైతులు ఎంతమంది ఉన్నారో ఒక రైతు వచ్చి రైతుకి ఒక 10-15 మంది రైతు మీదే అనుబంధం. అతను పని చేయనివ్వండి, ఆటాడినివ్వండి, లేకపోతే ఇంకో బిజినెస్ ఇంకోటి చేసినా మొత్తం అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్. ఈవేళ మనకి ఫ్యాక్టరీస్ లేకపోయినా కోస్టల్ ఏరియాలో ఎక్వా కల్చర్ మీద చాలామంది వాళ్ళకి హ్యాపీగా వాళ్ళు యాక్చువల్గా నేను కల్చర్ మొదలెట్టినప్పుడు అయితే 10 రూపాయలు జీతం, ఈవేళ 1000 రూపాయలు డైలీ, 1000 రూపాయలు జీతం చెరువు మీద పనిచేసే వ్యక్తికి డైలీ 1000 రూపాయలు కూడా డిమాండ్ ఉంది. అంత ఇస్తేనే కానీ మేము కల్చర్ చేయలేకపోతున్నాం. ఆ విధంగా అన్ని విధాల రైతు ఖర్చులు పెరిగినాయి, అమ్ముకునేటప్పటికి డౌన్ అవుతుంది. దీన్ని మీ మీడియా ద్వారా కూడా మాకు సపోర్ట్ చేసి గవర్నమెంట్ దృష్టికి పాజిటివ్గా తీసుకెళ్తారని వాళ్ళు స్పందించి మాకు కల్చర్ నిలబడే పరిస్థితి వాళ్ళు తెస్తారని ఈ సమావేశంలో చెప్పడం జరిగింది.